ఏపీ మంత్రుల గురించి ఈ విషయాలు మీకు తెలుసా? ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో మంత్రివర్గం కొలువు తీరింది. మొత్తం 25 మంది మంత్రులతో ఏపీ కేబినెట్ ను ఏర్పాటు చేశారు. తన మంత్రిమండలి కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సామాజిక న్యాయానికి ప్రాధాన్యత కల్పించారు. దాదాపు 60% మంత్రి పదవుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు కేటాయించడం ద్వారా ఆయన సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. వైఎస్ జగన్ తన మంత్రిమండలిలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు సముచిత ప్రాతినిధ్యం కల్పిస్తూ ప్రాంతీయ సమతుల్యత కూడా పాటించినట్లు చెప్తున్నారు. జగన్ కేబినెట్ లో మంత్రులుగా ప్రమాణం స్వీకారం చేసిన వారి వివరాలు ఇవే. ధర్మాన కృష్ణదాస్, శ్రీకాకుళం జిల్లా. వైఎస్ జగన్ తొలి మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన ధర్మాన కృష్ణదాస్ శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తిపై 19025 ఓట్ల మెజారిటీ సాధించారు. ఇప్పటి వరకు 4 సార్లు శాసనసభకు ఎన్నికైన కృష్ణదాస్ 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. అంతకుముందు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉద్యోగిగా పనిచేశారు. 2004లో కాంగ్రెస్ తరఫున తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి 2వ సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2010లో వైఎస్ఆర్ సిపిలో చేరారు. రాజశేఖర రెడ్డి మరణానంతరం 2010లో వైఎస్ఆర్ సిపిలో చేరారు. వైఎస్ జగన్ పిలుపు మేరకు 2012లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అదే సంవత్సరం జరిగిన ఉప ఎన్నికల్లో 17,000 పైగా మెజారిటీతో గెలుపొందారు. దీంతో జిల్లాలో వైసీపీ నుంచి గెలిచిన తొలి ఎమ్మెల్యేగా చరిత్ర సృష్టించారు. 2014 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బగ్గు రమణమూర్తి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉంటూ ప్రజా ఉద్యమాలలో పాల్గొన్నారు. బొత్స సత్యనారాయణ, విజయనగరం జిల్లా. వైఎస్ జగన్ మంత్రివర్గంలో ప్రమాణ స్వీకారం చేసిన బొత్స సత్యనారాయణ విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి కిమిడి నాగార్జునపై 26,498 మెజారిటీతో విజయం సాధించారు. సీనియర్ నేత కావడం, ఇది వరకు మంత్రిగా చేసిన అనుభవం ఉండడంతో తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి చెందిన బొత్స అనంతరం వైసీపీలో చేరారు. 1996-98 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 99 ఎన్నికల్లో తొలిసారిగా ఎంపీగా గెలుపొందారు. 2004-2009 ఎన్నికల్లో చీపురుపల్లి అసెంబ్లీకి పోటీ చేసి విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో వైఎస్ఆర్ కేబినెట్ లో భారీ పరిశ్రమల శాఖ, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా సేవలు అందించారు. ఆ తర్వాత రోసయ్య కేబినెట్ లో పంచాయతీరాజ్ శాఖ, కిరణ్ కుమార్ కేబినెట్ లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2012-2015 వరకు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీ ఓసారి ఎంపీగా గెలిచారు. పాముల పుష్పశ్రీవాణి, విజయనగరం జిల్లా. వైఎస్ కుటుంబానికి వీర విజయరాలుగా పేరొందిన పాముల పుష్పశ్రీవాణి విజయనగరం జిల్లా కురపం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి నరసింహ ప్రియ తాటరాజుపై 26,602 భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 2014 ఎన్నికల్లో కూడా దాటరాజు పైన విజయం సాధించారు. గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడారు. తాజా ఎన్నికల్లో ఆమెను ఓడించేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. చివరకు ఆమె పైన, ఆమె భర్త పైన హత్యాయత్నానికి పాల్పడినా బెదరలేదు. అనేక కుట్రలను ఎదుర్కొని ఈ రోజు మంత్రివర్గంలో స్థానం సంపాదించుకున్నారు. అవంతి శ్రీనివాస్, విశాఖపట్నం జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ప్రతిష్టాత్మకంగా జరిగిన భీమిలి అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సబ్బం హరిపై 9,700 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009లో రాజకీయ అరంగేట్రం చేసిన అవంతి శ్రీనివాసరావు అప్పటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున భీమిలి నుంచే భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయగా ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేగా 2014 వరకు కొనసాగారు. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన ఆయన అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి 47,932 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. లోక్సభ సభ్యుడిగా పార్లమెంటులోని వివిధ కమిటీలకు ప్రాతినిధ్యం వహించారు. పార్లమెంటు రూల్స్ కమిటీ, స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ప్రత్యేక హోదా, రైల్వే జోన్ సాధన కోసం పార్లమెంటు వేదికగా ఎన్నో పోరాటాలు చేశారు. ఎంపీగా ఉంటూనే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఎన్నికల ముందు వైసీపీలో చేరిన ఆయనకు జగన్ మంత్రివర్గంలో స్థానం కల్పించారు. కురసాల కన్నబాబు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కురసాల కన్నబాబు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పిల్లి అనంతలక్ష్మిపై 8,789 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
సీనియర్ జర్నలిస్ట్ గా ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చిన ఆయన రాజకీయాల్లో కూడా అదే వరవడితో ముందుకు సాగారు. ప్రజల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంత్రివర్గంలో చోటు సంపాదించారు. జర్నలిస్ట్ గా పనిచేసిన సమయంలో కన్నబాబుకు మెగాస్టార్ చిరంజీవితో ఏర్పడిన సాన్నిహిత్యం ఆయన పెట్టిన పీఆర్పీ వైపు అడుగులు వేసేలా చేసింది. 2009 ఎన్నికల్లో కాకినాడ రూరల్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో పీఆర్పీ కాంగ్రెస్ లో విలీనమయ్యాక ఆయన కాంగ్రెస్ లో కొనసాగారు. ప్రజలతో మమేకమై చేసిన అభివృద్ధి ఫలితంగా 2014 స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2015 కన్నబాబు వైసీపీలో చేరారు. కొంతకాలానికి ఆయన పార్టీ జిల్లా అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. టీడీపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ ఎన్న ఉద్యమాలకు నేతృత్వం వహించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కన్నబాబును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలకు దిగినా అవేమీ పనిచేయలేదు. పార్లమెంటు నియోజకవర్గాలుగా పార్టీని విభజించినప్పుడు కూడా కాకినాడ పార్లమెంటరీ అధ్యక్ష పగ్గాలు కన్నబాబుకే దక్కాయి. ఇటీవల ఎన్నికల్లో కన్నబాబు నేతృత్వంలో కాకినాడ ఎంపీతో పాటు పార్లమెంటు పరిధిలోని 6 అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ విజయం సాధించింది. పిల్లి సుభాష్ చంద్రబోస్, తూర్పు గోదావరి జిల్లా. పిల్లి సుభాష్ చంద్రబోస్ తూర్పు గోదావరి జిల్లా మండపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. అయినప్పటికీ ఎమ్మెల్సీ కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కింది. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా, ఆయన కుటుంబానికి విధేయుడుగా ఉన్న ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ మూడోసారి మంత్రి పదవి చేపట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డికి అండగా ఉంటూ బీసీ సామాజిక వర్గంలో కీలక నేతగా ఈయన వ్యవహరించారు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రి పదవిని వదులుకుని తనకు అధిష్టానం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రమే అని తేల్చి చెప్పి తన విశ్వసనీయతను ఆనాడే వైఎస్ కుటుంబానికి చాటుకున్నారు. అనంతరం 2012 జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ టీడీపీ కుమ్మక్కై చేసిన రాజకీయాలతో ఆయన ఓటమి పాలయ్యారు. 2014 రామచంద్రపురం నుంచి 2019 మండపేట నుంచి పోటీ చేశారు. 2015 మొట్టమొదటి ఎమ్మెల్సీ స్థానాన్ని జగన్ పిల్లి సుభాష్ చంద్రబోస్ కు ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. గతంలో 2004 ఇండిపెండెంట్ గా గెలుపొందిన బోస్ కు అప్పటి ముఖ్యమంత్రి దివంగత మహానేత రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇచ్చి సాంఘిక సంక్షేమ శాఖను ఆయనకు అప్పగించారు. 2009 కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన బోస్ కు తిరిగి రాజశేఖర రెడ్డి అదే శాఖ మంత్రిని చేశారు. రాజశేఖర రెడ్డి మృతి చెందాక రోసయ్య ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన అనంతరం కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో ఆయన మంత్రి పదవిని వదులుకోవాల్సి వచ్చింది. 2006 నుంచి 2010 వరకు 4 ఏళ్ల పాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఆయన ఆ శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేశారు. పినిపే విశ్వరూప్ తూర్పు గోదావరి జిల్లా అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావుపై 25,654 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. అప్పట్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఇప్పుడు ఆయన తనయుడు వైఎస్ జగన్ అడుగుజాడల్లో నడిచిన విధేయుడు. అదే ఆయనకు మరోసారి ఆమర్త్య పదవిని వరించేలా చేసింది. 2009 రెండోసారి ఏర్పాటైన వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో విశ్వరూప్ తొలిసారి మంత్రి పదవి చేపట్టారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రెండోసారి మంత్రి పదవి ఆయన సొంతమైంది. 3 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై ఓసారి మంత్రి పదవి చేపట్టిన ఎస్సీ నాయకుడు ఈయనే. ఈ సీనియారిటీ కూడా ఆయనకు మరో అర్హత అయింది. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రోత్బలంతో 1989 విశ్వరూప్ రాజకీయ అరంగేట్రం చేశారు. 1998 ముమ్మడివరం నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి లోక్సభ మాజీ స్పీకర్ దివంగత జిఎన్సీ బాలయోగిపై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 1999 జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ అదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాన్ని దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి కల్పించారు. అప్పుడు టీడీపీ అభ్యర్థి చెల్లి వివేకానందపై మరోసారి ఓటమి పాలయ్యారు. 2004 జరిగిన ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి విశ్వరూప్ అదే పార్టీ టికెట్ తో పోటీ చేసి ఘన విజయం సాధించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో దాదాపు 4.5 ఏళ్ల పాటు ముగ్గురు ముఖ్యమంత్రులు దివంగత వైఎస్ఆర్, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గాల్లో వివిధ శాఖల మంత్రిగా పనిచేశారు. వైఎస్ మరణానంతరం జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. జగన్ నాయకత్వంలో పనిచేసేందుకు 6 నెలల ముందే తన మంత్రి పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఆళ్ల నాని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుంచి గెలుపొంది జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో తొలిసారి వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి బడేటి బుజ్జిపై 4,072 ఓట్ల తేడాతో విజయం సాధించారు.
ఆళ్ల నానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అరుంగు శిష్యుడిగా పేరుంది. 1994 ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఏలూరు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 1999 కాంగ్రెస్ నుంచి పోటీ చేసి రెండోసారి కూడా ఓడిపోయారు. 2004-2009 ఎన్నికల్లో వరుసగా 2 కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2014 వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ 2019 మాత్రం విజయం సాధించి మంత్రిగా స్థానం పొందారు. చిరుకువాడ శ్రీరంగనాథరాజు, పశ్చిమ గోదావరి జిల్లా. చిరుకువాడ శ్రీరంగనాథరాజు పశ్చిమ గోదావరి జిల్లా ఆసంట నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన రాష్ట్ర మంత్రి పెత్తాని సత్యనారాయణపై 12,886 ఓట్ల తేడాతో గెలిచి రికార్డు సృష్టించారు. తెలుగుదేశం కంచుకోటలో పాగా వేశారు. సుదీర్ఘ కసరత్తు అనంతరం వైఎస్ జగన్ చివరి నిమిషంలో శ్రీరంగనాథరాజుకు కేబినెట్ లో భర్త ఖరారు చేశారు. 2004 అత్తిలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీరంగనాథరాజు అప్పటి మంత్రి రాజకీయ ఉద్దండుడు దండు శివరామరాజును ఓడించి సంచలనం సృష్టించారు. ఇప్పుడు మళ్లీ ఆసంట నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి రాష్ట్ర మంత్రిగా సుదీర్ఘకాలం పాటు పనిచేసిన ఆసంట ఎమ్మెల్యే పెతాని సత్యనారాయణ ఓడించి మరోసారి రికార్డు క్రియేట్ చేశారు. ఇలా జిల్లాల ఉద్దండులైన 2 మంత్రులు మట్టి కరిపించిన ఘనత శ్రీరంగనాథరాజుకే దక్కించుకుని మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. తానేటి ఉన్నత కొవ్వూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి వంగల్పూడి అనితిపై 25,248 భారీ ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఎస్సీ రిజర్వ్ స్థానమైన కొవ్వూరులో 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 5 పాటు ప్రజా సమస్యలపై పోరాడి ఈసారి విజయం సాధించారు. నియోజకవర్గం ఏర్పడిన తర్వాత తొలి మహిళా ఎమ్మెల్యేగా, తొలి మహిళా మంత్రిగా వనిత అరుదని ఘనత దక్కించుకున్నారు. వనిత తొలిసారి 2009 టీడీపీ తరఫున గోపాలపురం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2012 వైసీపీలో చేరారు. వనిత తండ్రి దొండకూటి బాబాజీరావు గోపాలపురం నుంచి 2 టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. తల్లి రిటైర్డ్ ఉపాధ్యాయుని, భర్త శ్రీనివాసరావు వైద్యుడు, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు ఇలియస్ నాని. ఏపీ రాజకీయాల్లో కొడాలి నాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గుడివాడ నుంచి 2004-2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలుపొందిన నాని ఏపీ విభజన అనంతరం వైసీపీలో చేరి 2014-2019 ఎన్నికల్లో గెలుపొందారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గుడివాడలో పోటీ చేస్తే ఓడిస్తారంటూ సవాల్ చేసిన నాని టీడీపీపై విమర్శలు చేయడంలో నిత్యం ముందుంటారు. వైసీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన నాని ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి దేవినేని అభిలేష్ పై 19,479 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. అసెంబ్లీలో వైసీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గా పనిచేసిన అనుభవం ఆయనకుంది. వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా నానికి పేరుంది. పేరు నాని కృష్ణా జిల్లా మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన 3 విజయం సాధించారు. రాజకీయాల్లో విశేష అనుభవం ఉండడంతో పాటు వైఎస్ జగన్ తొలి మంత్రివర్గంలోనే స్థానం దక్కించుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మంత్రి కొల్లు రవీంద్రపై 5,851 ఓట్ల తేడాతో గెలుపొందారు. మాజీ మంత్రి పేర్ని కృష్ణమూర్తి నుంచి వారసత్వంగా రాజకీయాలను పుణికిపుచ్చుకున్న నాని 1999 తొలిసారి అసెంబ్లీకి పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత 2004-2009 ఎన్నికల్లో వరుసగా 2 ఎన్నికయ్యారు. కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ప్రభుత్వ విప్ గా పనిచేశారు. 2013 ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. 2014 ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ ప్రజల పక్షాన నిలబడ్డారు. వెల్లంపల్లి శ్రీనివాసరావు కృష్ణా జిల్లా విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి షబానా ముసారత్ ఖాతున్పై 7,671 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009 రాజకీయాల్లోకి ప్రవేశించిన వెల్లంపల్లి ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. 2014 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందారు. ఆ తర్వాత వైసీపీలో చేరి విజయం సాధించారు. మేకతోడు సుచరిత గుంటూరు జిల్లా పత్తిపాడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డొక్కా మాణిక్యవర ప్రసాద్ పై 7,398 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. శ్రీరంగపురం మండల జడ్పీటీసీగా తొలిసారి రాజకీయ రంగ ప్రవేశం చేశారు. అనంతరం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీస్సులతో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి 2009 తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ఆర్ మరణించిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత 2012 జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి 16,781 ఓట్ల మెజారిటీతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. అప్పటి నుంచి వైఎస్ జగన్ వెంట నడుస్తూ ప్రజల సమస్యలపై పోరాడుతున్నారు. ఆమె శ్రమకు తగిన గుర్తింపునిస్తూ
వైఎస్ జగన్ ఆమెకు మంత్రిగా అవకాశం కల్పించారు. మోపిదేవి వెంకటరమణ గుంటూరు జిల్లా రేపల్లె అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఓటమి చెందారు. అయినప్పటికీ మంత్రిగా అవకాశం దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్థి అనగాని సత్యనారాయణ పై 11,555 ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. 1984లో రాజకీయ రంగ ప్రవేశం చేసిన మోపిదేవి తొలుత కాంగ్రెస్ తరఫున ఎంపీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 1989లో కూచిపూడి అసెంబ్లీకి పోటీ చేసి 54 ఓట్ల తేడాతో ఓటమి చెందారు. అనంతరం 1999, 2004లో కూచిపూడి ఎమ్మెల్యేగా, 2009లో రేపల్లి ఎమ్మెల్యేగా వరుసగా 3 సార్లు గెలుపొందారు. దివంగత వైఎస్ఆర్ హయాంలో మంత్రిగా సేవ చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకాశం జిల్లా. బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ పై 21,507 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇప్పటి వరకు ఆయన 5 సార్లు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీలో యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన 1999లో తొలిసారిగా ఒంగోలు అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004, 2009లో వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకున్నారు. రెండోసారి వైఎస్ఆర్ ప్రభుత్వంలో గనులు, చేనేత జవళి, స్పిన్నింగ్, చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో తొలిసారి ఓటమి పాలయ్యారు. మళ్లీ ఈసారి విజయం సాధించి జగన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. ఆదిమూలపు సురేష్ ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి బోదాల అజితారావుపై 31,096 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో సంతనోత్తరపాడు నుంచి గెలుపొంది ఈసారి ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేశారు. 2009, 2014, 2019 ఎన్నికల్లో గెలుపొంది హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేశారు. 2009లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారి గెలుపొందారు. 2009లో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, అసెంబ్లీ ఎస్సీ ఎస్టీ కమిటీ సభ్యుడిగా, 2014లో పిఎస్సీ సభ్యుడిగా, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా పనిచేశారు. పాలుపోయిన అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి మంత్రి నారాయణపై 1988 ఓట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేశారు. 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆయన చిన్నాన్న సుధాకర్ మృతి చెందడంతో 2008లో నెల్లూరు నగరంలోని 21వ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలుపొందారు. 2009 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం దక్కింది. 91 ఓట్ల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. అనంతరం వైసీపీలో చేరి క్రియాశీలకంగా వ్యవహరించి 2014, 2019 ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి ఘన విజయం సాధించారు. చిన్న వయసులో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనిల్ కుమార్ తాజాగా మంత్రిగా నియమితులై హిస్టరీ క్రియేట్ చేశారు. మేకపాటి గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచి మేకపాటి కుటుంబం జగన్ కు అండగా నిలబడింది. ప్రధానంగా మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి వైఎస్ జగన్ నాయకత్వంపై సంపూర్ణ విశ్వాసంతో కాంగ్రెస్ ఎంపీ పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరి ఎంపీగా గెలుపొందారు. ఆయన సోదరుడు మేకపాటి చంద్రమోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వైఎస్ జగన్ వెంట నడిచారు. ఆ కుటుంబ వారసుడిగా వైఎస్ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా ఉండే గౌతమ్ రెడ్డి 2014 ఎన్నికల్లో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. వరుసగా రెండో పర్యాయం కూడా అదే నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థి బొల్లినేని కృష్ణయ్యపై ఘన విజయం సాధించారు. దీంతో వైఎస్ జగన్ తొలి కేబినెట్ లో చోటు దక్కించుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చిత్తూరు జిల్లా పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి ఎన్ అనూసారెడ్డిపై 43,555 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2009లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కేబినెట్ లో తొలిసారి ఆయన మంత్రి పదవి చేపట్టారు. రాష్ట్ర అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. రాష్ట్ర జిల్లా స్థాయిలో విశేష సేవలు అందించారు. అటవీ శాఖతో పాటు జిల్లాలో పని అభివృద్ధి పనులు చేపట్టారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా 6 సార్లు గెలిచిన ఆయన ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగతులయ్యాక తన మంత్రి పదవికి రాజీనామా చేసి విధేయత చాటుకున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత జిల్లాలో సగం తానే పార్టీ ప్రతిష్టతకు ఎనలేని కృషి చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ పట్టు సడలకుండా చాకచక్యంగా రాజకీయాలు నడిపారు. గత ఎన్నికల్లో జిల్లాలో వైసీపీ క్లీన్షిప్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో తిరిగి చోటు దక్కించుకున్నారు. తండ్రి తనయుడి మంత్రివర్గంలో పోటీ చేసిన అరుదైన రికార్డును పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంతం చేసుకున్నారు. కడత్తూరు నారాయణస్వామి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సుదీర్ఘ రాజకీయ అనుభవంతో పాటు
వైఎస్ కుటుంబానికి విధేయుడిగా ఉన్న నారాయణ స్వామికి మంత్రివర్గంలో చోటు దక్కింది. కార్యకర్త స్థాయి నుంచి సమితి అధ్యక్షుడిగా, 3 సార్లు ఎమ్మెల్యేగా ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. ప్రత్యేకించి దళిత సమాజ వర్గానికి అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి జగన్ ఆయనకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశీర్వాదంతో 2014 ఎన్నికల్లో సత్యవేడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన నారాయణ స్వామి ఆ తర్వాత 2014-2019 ఎన్నికల్లో గంగాధర నెల్లూరు నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వైఎస్ మరణించిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ జగన్ వెంట నడిచారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కర్నూలు జిల్లా డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డోన్ నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్ పై విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ స్థానం నుంచి మరోసారి పోటీ చేసిన బుగ్గన అదే టీడీపీ అభ్యర్థి కేఈ ప్రతాప్ పై 35,516 ఓట్ల భారీ మెజారిటీతో వరుసగా 2వ సారి గెలుపొందారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పీఎస్సీ చైర్మన్ గా బుగ్గన వ్యవహరించారు. గుమ్మంగూరు జయరాం కర్నూలు జిల్లా ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మపై 40,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి గెలుపొందారు. అంతకుముందు 2001లో ఏదూరు గ్రామ టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2005లో చెప్పగిరి మండలి జెడ్పీటీసీగా గెలుపొందారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2012లో వైసీపీలో చేరి అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. షేక్ అంజద్ బాషా కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. వైసీపీలో పలు కీలక పదవులను సమర్థవంతంగా నిర్వర్తించిన బాషా 2004లో తొలిసారి కడప కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2014-2019 ఎన్నికల్లో కడప అసెంబ్లీ నుంచి వరుసగా 2 సార్లు విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే ముస్లిం మైనారిటీలకు సముచిత ప్రాధాన్యం కల్పిస్తామంటూ జగన్ ఇచ్చిన హామీ మేరకు తొలి మంత్రివర్గంలోనే షేక్ అంజద్ బాషాకు స్థానం కల్పించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అమీర్ బాబుపై 54,794 ఓట్ల అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. మానగండ్ల శంకరనారాయణ అనంతపురం జిల్లా పెనుకొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గెలిచిన మొదటిసారి మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. టీడీపీ అభ్యర్థి బీకే పార్థసారథిపై 15,058 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2011లో వైసీపీలో చేరిన ఆయన పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడిగా పనిచేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరఫున పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి 100 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. 1994లో టీడీపీ జిల్లా కమిటీ మెంబర్గా ధర్మవరం నియోజకవర్గ ప్రచార కార్యదర్శిగా పనిచేశారు.